గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అండిపెట్టుకుని తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం నేర్పరచుకుని రాజకీయాలు ముందుకు సాగుతున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి దీప్ మధుసూదన్ మంత్రి ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నించేద్దాం. నమస్తే సార్. చూడండి, వేలాది మందిగా ఈరోజు మీ అంట నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల నుంచి ఎంత ఆదరణ వస్తుందో ఏం చెప్తారు? ఈరోజు 50,000 మంది పైగా ఈరోజు జనాలు వచ్చారు, మీరే చూశారు. ఇదంతా పథకాల వాళ్ళు వచ్చారు. మేము డెవలప్ చేసిన శ్రీకాళహస్తిలు ఏం జరిగినా 108, 104 లాగా ఈరోజు మసూదన్ ఉన్నాడంటే లోకల్ ఉండే మసూదన్. అసలు నాన్ లోకల్ లోకల్ కావాలా నాన్ లోకల్ కావాలా అనేది ప్రజలు, అందుకే ఇంత జనాలు వచ్చారు. సపోర్ట్ లోకల్, నాన్ లోకల్ కాదన్నట్టుగా వచ్చారు. సంబంధించి గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అవ్వతాత నుంచి మంచి ఆదరణ పొందుతున్నారు, అంటే ముఖ్యమంత్రి నుంచి సమావేశం నుంచి కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన నిధి కూడా ఏర్పాటు చేసి సేవలు చేస్తున్నారు, ఏంటి సార్ ఇంత సేవ చేయడానికి కారణం? ఎవరు చనిపోయినా 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం పేదవాళ్ళు. అదేవిధంగా ముస్లిం సోదరులకు బీరో అమ్మచ్చు టీవీ ఇస్తున్నాం. ఎవరైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా పెళ్ళిళ్ళకి వస్తే వాళ్ళు బంగారు తాళ్ళు పట్టిస్తా ఉన్నాం. హాస్పిటల్ అంటే, చదువులు అంటే, తోపుడు బండ్లు అంటే, ఇంకా రకరకాల బొంకులు అంటే, సైకిళ్ళు అంటే, అన్నీ కూడా ప్రజలకు సహాయం చేస్తాం. కొడతా భక్తిగా వాళ్ళు దోసుకుని పోయి హైదరాబాద్లో కోటలు కట్టినారు, గోవాలో కోటలు కట్టినారు. నేను బెంగళూరులో సంపాదించి కాళహస్తి ప్రజలకి హెల్ప్ చేస్తాను. సేవ ఎప్పుడు ఎప్పుడు జీవితంలో జ్ఞాపకం ఉంటుంది. తల్లి ప్రేమ ఎక్కడ పోదు, సేవ ప్రేమ ఎక్కడ పోదు. అందుకే ప్రజలు ఆయన ఉంటారని తెలియజేస్తున్నాను. వస్తున్నటువంటి అతను ఈరప్పను మసూదన్ రెడ్డి, ఈరప్పనికి మసూదన్ రెడ్డి ఒకటేనా? లోకలు అతను నాన్ లోకలు. కాబట్టి జనాలు కూడా ఏం కోరుకుంటారంటే, రాజులు ఒకప్పుడు పిండి పిసికి అవన్నీ ప్రజల దగ్గర కొట్టి తీసుకుపోయిన శక్తులతో కోటలు కట్టినారు. ఇక్కడ సంపాదించిన డబ్బులంతా అందరినీ ధ్వంసం చేసి ల్యాండ్లన్నీ పెరుక్కొని, ఐఐటి అన్ని ల్యాండ్స్ అన్ని పెరుక్కొని పోయి అక్కడ బంగ్లాలు కట్టారు, డబ్బులంతా పేదవాళ్ళు పెరుక్కొని. ఈరోజు మసూదన్ వచ్చిన అందరూ హ్యాపీగా ఉండే 25,000 సైట్లు ఇచ్చాడు, సంతోషంగా హ్యాపీగా ఉండే పేద ప్రజల మనిషి మసూదన్ అండి, పెత్తందారుల మనిషి సుధీర్ గారు. ఏరప్ప స్మగ్లర్ తో నాతి ఎక్కడ పోలస్తారండి? ఐఎమ్ నాట్ స్మగ్లర్, దట్ ఈస్ స్మగ్లర్. వాలంటీర్ వ్యవస్థ పైన విమర్శలు చేసిన వ్యక్తి ఈరోజు 10,000 చేస్తామన్నారు, అంటే ప్రజలు మభ్య పెట్టేందుకు చంద్రబాబు ఇటువంటి హామీ ఏమి లేనమ్మా కూడా మనం చెప్తా ఉంటాం. నేను లవ్ చేసేప్పుడు నీకు బంగ్లా కొనిస్తాను ఊరికి అని చెప్పి అటువాడు డాలు మళ్ళు వాడు మాట ఎందుకు నమ్ముతారు? ఏం చేయరు చంద్రబాబు నాడు ఇంకా కూడాలు చంద్రబాబు ఏమైనా చేశాడా? 600 హామీకి సిగ్గులేనాడు, 6 హామీలకు వచ్చినాడు. అతను చంద్రబాబు అని గురించి నాది ఏడాడు, 600 హామీలు ఆడా 6 ఆడా? అర్థం కాల, ఎవడికైనా ఒకటి సహాయం చేశాడు బో, జీవితం ఉందా వాడు బతుకి అని చెప్పు. నా అది పథకం చెప్పుకోమనా? నా అది పథకం 9 చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నా ఈ కాళహస్తి పథకాలని నేను 9 చెప్తున్నా. ఈడు గోపాలకృష్ణ సుధీర్ నా ఈ పథకాలను చెప్పాను, చంద్రబాబు నా పథకాలను చెప్పాను, బతుకా రెండు సార్లు ఇంకేం జగన్మోహన్ రెడ్డి. నువ్వు సంపాలని కసిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేదు, ఇప్పుడు ఉండవు, ఇటు కొట్టినాను వెనక్కి పోతావు. ఏడొచ్చి బుల్లెట్ లాగా అంత దూరం తగలటంటే సంపాలని ప్లాన్లో ఉన్నారు, బతికినాడు. ఆయన దేవుడు ఆశీర్వాదం, ప్రజల ఆశతో బతికినారు. ఏమన్నా వాళ్ళు మనిషిని చంపేసి రాజ్యాలు తీసుకోవాలంటే అది రాజుల కాలం, ఈ కాలం కాదు తెలియజేస్తున్నా. చెప్పండి సార్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కేవలం నియోజకవర్గం పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తం కలిగిన గుర్తింపు కలిగిన నాయకులు, ఏమైనా మంత్రివర్గంలో అవకాశం ఉండబోతుంది? ఈసారి మీరే చూడాలి భగవంతుడు జగన్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హై బాయ్. గిరాకి వచ్చే టైం ఏంటి? కస్టమర్లు వస్తున్నాడు, రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి, తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.